నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు రచించిన బదిలి అనే ఒక చక్కటి స్ఫూర్తినిచ్చే కథను విందామండి. ఈ కథ రచనాకాలం 2006 సంవత్సరం. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఆటో దిగి లోపలికి వస్తున్న తల్లిదండ్రుల్ని చూడగానే సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది స్వాతి. కూతుర్ని అలా చూడగానే వాళ్ళ కళ్ళల్లో అంతులేని వాత్సల్యం కదలాడింది. స్వాతిని కాపురానికి పంపాక వాళ్ళు రావటం ఇదే మొదటిసారి. కుశల ప్రశ్నలు వేస్తూనే లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆనందం పట్టలేక తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి కొద్దిసేపు ఊగింది. తల్లి కూతుళ్ళ వైపు మురిపంగా చూస్తూ కూర్చున్నాడు రాజారావు. ఎలా ఉన్నావు స్వాతి, బాగున్నావా? అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళారా? స్వాతి తలను ప్రేమగా నిమురుతూ ఆప్యాయంగా అడిగింది రమాదేవి. తను బాగున్నట్లు తల ఊపి మహేంద్ర ఆఫీస్కి వెళ్ళినట్లు చెప్పింది. కొద్ది క్షణాలు మౌనంగా దొర్లాయి. నన్ను మీతో తీసుకువెళ్ళండి మమ్మీ, ఇక్కడ నాకు ఉండాలనిపించటం లేదు అంది స్వాతి. ఆమె నుండి వాళ్ళు ఊహించని మాటలవి. ఎందుకుండాలనిపించటం లేదు? ఏం జరిగింది స్వాతి? ఆదుర్దాగా అడిగాడు రాజారావు. వాళ్ళు ఆమెను తీసుకువెళ్ళటానికి రాలేదు, చూసిపోదామని వచ్చారు. ఏమీ జరగలేదు నాన్న, నన్ను మీతో తీసుకువెళ్ళండి, ఇక్కడ నాకేం నచ్చటం లేదు అంది స్వాతి. తల్లిని మమ్మీ అని తండ్రిని నాన్న అని పిలుస్తుంది ఎప్పుడైనా స్వాతి. నచ్చకపోతే మార్చటానికి ఇదేమైనా హాస్టలా స్వాతి? సంసారం ఇది, మధ్యలో ఆగటానికి లేదు, మారటానికి లేదు. అందుకే దీని గొప్పతనము మర్యాద దేనికి రాదు అంది రమాదేవి. స్వాతికి తల్లి మాటలు రుచించలేదు. మర్యాద గొప్పతనం సంగతి పక్కన పెట్టు మమ్మీ, ముందు నాకిక్కడ ఎందుకు ఉండాలనిపించడం లేదు అడగరేం? అడిగి తెలుసుకునే ప్రాబ్లమ్స్ ఏముంటాయి స్వాతి మీ ఇద్దరి మధ్యన? మీరు తప్ప ఎవరున్నారు ఇంట్లో? నిన్ను రాచి రంపాన పెట్టడానికి అత్తలా ఆడబడుచులా? నీది ఏ చీకూచింతలేని కాపురం అని మన ఊళ్ళో జనం కూడా అని ఇంకా ఏదో అనే లోపలే. అనుకోవటానికి ఏం లే మమ్మీ, ఊహల్లో ప్రతిదీ అందంగానే ఉంటుంది అంది స్వాతి. కూతురి మొహంలోకి పరిశీలనగా చూస్తూ మరి నీ సమస్యలేమిటో చెప్పు స్వాతి అంటూ అనునయంగా అడిగాడు రాజారావు. ఆయన ఎప్పుడైనా మనసులో మాట చెప్పుకునే స్వాతంత్ర్యం స్వాతికి ఇస్తుంటాడు. మహేంద్ర దగ్గర నాకు ఒక సరదా లేదు, సంతోషం లేదు నాన్న చెప్పింది. ఇద్దరూ ఒకేసారి స్వాతి మొహంలోకి చూశారు. అంటే ఏమిటి స్వాతి, దేని గురించి నువ్వు చెప్పేది సందేహంగా అడిగింది రమాదేవి. ఏం లేదు మమ్మీ, ఇంట్లో బోర్ అనిపించి బయటికి తీసుకువెళ్ళమంటే ఏముంది బయట అంటాడు. కనీసం అతనితో నిన్న మాట్లాడుతూ గడుపుదామంటే అతనెప్పుడు చూసినా భూమిని భుజాలపై మోస్తున్నట్లు విసుగ్గా చిరాగ్గా చూస్తారు. పోనీ పక్కింటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుందామంటే గొడవలు వస్తాయి, పక్కళ్ళకు వెళ్లకు అంటాడు అంది స్వాతి. బాధ్యత గల ఉద్యోగం కదమ్మా, అలాగే ప్రవర్తిస్తారు మగవాళ్ళు, సర్దుకుపోవాలి. పక్కళ్ళకు ఎక్కువగా వెళుతూ ఉంటే గొడవలు రావటం సహజం అంటూ సర్ది చెప్పింది రమాదేవి. ఓ ఇంతేనా అన్నట్లుగా ఊపిరి పీల్చుకున్నాడు రాజారావు. కానీ రాజారావుకు తెలుసు మనిషి భావాలను పంచుకోవటానికి ఓ మనిషి కావాలని. అటువంటి మనిషి జీవిత భాగస్వామిగా దొరకనప్పుడు ఆ వెలితిని పూరించటం ఎవరి తరం కాదని. నాకేదైనా స్పెషల్ తినాలనిపించి అది కావాలని అడిగితే అది తినకుంటాయో, నాకు అది తినాలని లేదు అని ఖచ్చితంగా అంటాడే, కానీ నేను అడిగింది మాత్రం తెచ్చిపెట్టడు. ఏదైనా ఓ ఐటెం రుచిగా అనిపించి నేను దాన్ని ఇష్టంగా తింటున్నప్పుడు అతిగా తినకు ఒళ్ళు పెరుగుతుంది అని నా మొహం మీదే అంటాడు. అలా ఆయన అంటున్నప్పుడు తిండి మీద ఆకలి మీద విరక్తి పుడుతుంది చెప్పింది. కడుపు తరుక్కుపోయింది రాజారావుకి రమాదేవికి. స్వాతిని వాళ్ళు మొదటి నుండి హాస్టల్లో ఉంచి చదివించారు. ఆమెను హాస్టల్లో చేర్పించే ముందు అక్కడ అన్ని వసతులు ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు చూసి ముఖ్యంగా మెస్ వసతి బాగుంటేనే చేర్పించేవాళ్ళు. కాలేజీ ఫీజు కట్టి హాస్టల్ ఫీజు కట్టి ఇంకా కొంత డబ్బు స్వాతి చేతికిచ్చి
నీకేం కావాలన్నా కొనుక్కో, దేనికి ఇబ్బంది పడకో అని చెప్పేవాళ్ళు. తిండి తినకపోతే కళ్ళు తిరుగుతాయి, అసలే వీక్గా ఉన్నావు, టైంకి తిను, నీకు ఇష్టమని ఇవన్నీ మీ మమ్మీ చేసి పంపింది అంటూ స్వాతికి ఇష్టమైనవి భార్య చేత చేయించుకుని హాస్టల్కి తెచ్చిచ్చేవాడు. టీవీ పెట్టనివ్వడు, టేప్ రికార్డర్ విననివ్వడు, ఫ్యాన్ వేసుకొనివ్వడు, కనీసం వేడి నీళ్ళతో స్నానం చేయడానికి హీటర్ కూడా పెట్టుకొనివ్వడు. ఆఫీస్కి వెళ్లే ముందు మీటర్ రీడింగ్ చూసుకుని వెళ్తాడు. పైగా నేను అతని దగ్గరికి వచ్చాకనే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని అంటుంటాడు, అంది స్వాతి. తన బాధల్ని తల్లిదండ్రులతో తప్ప తను మాత్రం ఎవరితో చెప్పుకోగలదు? ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రాజారావు, రమాదేవి. స్వాతిని ఎలా సమాధానపరచాలో వాళ్ళకి అర్థం కాలేదు. తాము పడుతున్న బాధ కూతురుకు తెలియకుండా లోలోన దిగమింగారు. ఎందుకంటే అలసిపోతే మంచి మ్యూజిక్ వినిపించే కంప్యూటర్లు ఉన్నాయేమో, కానీ భార్యాభర్తల మధ్యన విభేదాల పొరలు ఏర్పడితే వాటిని తొలగించడానికి ఏ కంప్యూటరు సపోర్టు చేయదు. ఆ శూన్యత భయంకరం. తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని జాగ్రత్త పడే తల్లిదండ్రుల్లో వాళ్ళొకరు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇవే పెద్ద సమస్యలుగా భావించి నువ్వు మా వెంట వస్తే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. అయినా నువ్వు చెప్పేవి నువ్వు అనుకున్నంత పెద్ద సమస్యలేమీ కావు, అంది రమాదేవి. అతను నిత్యావసరాలకు కూడా రేషన్ పెడుతున్నాడని చెప్పినా అర్థం చేసుకోవేం మమ్మీ. ప్రతి క్షణం సర్దుకుపోతూ అతి బలవంతంగా నిలుపుకునే ఆ కమ్యూనికేషన్ వల్ల ఒరిగిందేంటి? అసలు సమస్యలు అనేవి మీ దృష్టిలో ఎలా ఉండాలి? కత్తితో పొడిచినట్లుండాలా? అలా ఉంటేనే సమస్యలా? ఆవేశంగా అంది స్వాతి. అది కాదు స్వాతి, అతనేమన్నా నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, ఇవేమీ లేనప్పుడు బాధే ఉంటుంది, అంది రమాదేవి. చూడండి నాన్న, మమ్మీ ఎలా మాట్లాడుతుందో, భర్త తాగుపోతే తిట్టినప్పుడు, తిరిగిపోతే కొట్టినప్పుడు మాత్రమే బాధలుగా అనిపిస్తాయా మీకు? అప్పుడైతేనే మీరు స్పందిస్తారా? అంతవరకు పట్టించుకోరా, అడిగింది. ఆ మాటలకు రాజారావు గుండె కలుక్కుమంది. చూడమ్మా స్వాతి, ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతున్నప్పుడు మనిషి మానసిక స్థితి గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మీ మమ్మీ కూడా అదే స్థితిలో ఉంది. నువ్వు మీ మమ్మీ మాటల్నేం పట్టించుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా రావాలని ఉంటే ఇప్పుడే బయలుదేరు, మన ఇంటికి వెళ్దాం, కొద్ది రోజులు ఉండొద్దు గాని, అన్నాడు రాజారావు. కొద్ది రోజులుండి మళ్ళీ రావాల్సిందేగా, వచ్చాక మార్పు కనిపిస్తుందా? ఎప్పుడైనా తన జీవితం ఎలా ఉంటుందని ఊహించిందా? కనీసం రోజుకొక్కసారైనా ఎంత బాగుంది నా జీవితం అనుకుంటూ బ్రతకాలనుకుంది, కానీ చివరికి ఏమైంది? ఒక్క క్షణం తల్లి మొహంలోకి చూసింది. మమ్మీ చెప్పింది కూడా నిజమే నాన్న, చెడు అలవాట్లకు బానిసలైన భర్తల దగ్గర బానిసలకే బానిసల్లా పడుండే ఎందరో భార్యల బ్రతుకుల కన్నా నా బ్రతుకెంతో మెరుగైంది. నేను మీ వెంట రాను, ఇక్కడే ఉంటాను, అంది. సరే స్వాతి, ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో, నీ అవసరాలకు పనికొస్తుంది, అంటూ భార్యను హాస్పిటల్లో చూపించుకోవటం కోసం తన వెంట తెచ్చుకున్న 1000 రూపాయలను స్వాతి చేతికిచ్చాడు రాజారావు. మనసులోని బాధను పైకి వ్యక్తం చేయకుండా గంభీరంగా కూర్చుని ఉన్న తల్లిదండ్రుల్ని చూస్తుంటే స్వాతి మనసు విలవిల్లాడింది. తన గురించి వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో ఆమెకు తెలుసు. స్వాతి తన తండ్రి ఇస్తున్న డబ్బుల్ని తీసుకుంటున్నప్పుడు లోపలికొచ్చాడు మహేంద్ర. అత్తగారిని, మామగారిని ఆప్యాయంగా పలకరించాడు. వాళ్ళు కూడా అల్లుడు గారితో మర్యాదగా మాట్లాడారు. వాళ్ళని అలా చూస్తుంటే మనుషుల్లో ఇంత నటన ఎంతవరకు అవసరం అనిపించింది స్వాతికి. ఇంటి దగ్గర పనులున్నాయని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళ ఊరు వెళ్లారు రాజారావు, రమాదేవి. స్వాతిని పెళ్లి చేసుకుంటే ఆమె తెచ్చే కట్నం వలన తనకి ఆర్థిక పుష్టి కలుగుతుందనుకున్నాడు మహేంద్ర. ఆమె చేత పనులు చేయించుకుంటూ ఆమె తెచ్చిన కట్నం డబ్బుతోనే ఆమెను పోషించవచ్చు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఆమె తెచ్చిన కట్నం అంతా పెళ్లి ఖర్చులకి, ఆడపడుచుల లాంఛనాలకి, తన చదువు కోసం తండ్రి చేసిన అప్పుకి సరిపోయింది. తనకి స్వాతి తప్ప డబ్బు మిగలలేదు. స్వాతి వచ్చాక ఇంటి ఖర్చులు పెరిగి అంతకుముందున్న సేవింగ్స్ ఆగిపోయాయి. స్వాతి, మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులు ఎలా ఇవ్వు, అన్నాడు మహేంద్ర. అతని కంఠంలో అధికారం తప్ప లాలన లేదు. అతను ఎప్పుడైనా అంతే, ఎంతో అవసరం అనిపిస్తేనే మాట్లాడతాడు.
ఆమెతో మాట్లాడే అవసరం కానీ ఆలోచన కానీ అతనికి ఎప్పుడు వస్తుందో కూడా ఆమెకు తెలుసు. అందుకే ఆమె కూడా అతనితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడదు. మాట్లాడాలన్న కోరిక ఉన్నా చంపుకుంటుంది. ఈ డబ్బు నా దగ్గర ఉంచుకుని నా అవసరాలకు వాడుకుంటాను అంది స్వాతి. ఎందుకో ఆ డబ్బులు ఇవ్వాలంటే ఆమెకు మనసు పుట్టడం లేదు. అవసరాలు ఉండటానికి నువ్వేమైనా కుటుంబ భారాన్ని మోస్తున్నావా? నీకు కావలసినవన్నీ నేను తెచ్చి పెడుతున్నప్పుడు ఆ డబ్బు నీ దగ్గర ఎందుకు? ఇలా ఇవ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న 1000 రూపాయలని తీసుకున్నాడు. ఆశ్చర్యపోయింది స్వాతి. తనకు కావలసినవి అతనేం తెచ్చి పెడుతున్నాడు? కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి. స్వాతి, నువ్వేదైనా జాబ్ చేస్తే బాగుంటుంది అంటూ ఆమె మొహంలోకి చూశాడు. ఊహించని విషయాన్ని విన్నప్పుడు కలిగే ఆశ్చర్యం ఆమె మొహంలో కనిపించింది. ఎంతో కాలంగా తనలో ఉన్న నిర్ణయాన్ని బయట పెడుతున్నట్లు స్థిరంగా చూశాడు మహేంద్ర. నేను జాబ్ చేస్తూ నా హడావుడిలో నేనుంటే మీ పనులన్నీ ఎవరు చూస్తారు? అడిగింది. నాన్నమ్మ కబుర్లు చెప్పక స్వాతి, నా పనులు నేను చేసుకోగలను. నాకు జాబ్ చేయటం ఇష్టం లేదండి. ఎందుకు లేదు? ఎందుకంటే ఏం చెప్పను, మా ఫ్రెండ్స్ అంతా హౌస్ వైఫ్లుగానే ఉన్నారు, నాకు కూడా అలాగే ఉండాలని ఉంది. కష్టపడకుండా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నాడు. నేను కష్టపడకుండా బ్రతుకుతున్నానా? నిద్ర లేచినప్పటి నుండి ఇంటి పనులు చేయటం కష్టం కాదా? నీ కష్టానికి విలువ లేదు. విలువ అనేది చూసేవాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది చెప్పింది. ఏ దృష్టితో చూసినా హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళ ఆడవాళ్ళకి జీతాలు రావు, పెన్షన్లు ఉండవు. ఆశ్చర్యపోయింది స్వాతి. మరి పెళ్లికి ముందే ఈ విషయం చెప్పుంటే నా పెళ్లి గురించి వేరే నిర్ణయాలు తీసుకునే అవకాశం మా నాన్నగారికి ఉండేది కదా. నన్ను మీరు జీవితాంతం పోషించగలరన్న నమ్మకం కుదిరాకే నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. చూడు స్వాతి, పెళ్లి పేరుతో జీవితాంతం ఒక మనిషిని పోషించటం నాకు ఇష్టం లేదు. చిల్లర ఖర్చులకు కూడా భర్తల మీద ఆధారపడుతూ బ్రతికే ఆడవాళ్ళు అంటే నాకు గెట్టదు చెప్పాడు. తన బ్రతుకు మీద తనకే ఏవగింపు కలిగింది స్వాతికి. ఏ చిన్న అవకాశం దొరికినా పారిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నాకు జాబ్ రాకపోతే నా పరిస్థితి అని తనలో తను అనుకుంటున్న స్వాతి మాటలు పైకి వినిపించాయి. జాబ్ ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, కష్టపడి చదివి దానికి అటెండ్ అవ్వు. అది రాలేదనుకో ఇంకో దానికి ట్రై చెయ్యి అన్నాడు మహేంద్ర. ఆలోచిస్తూ తల వంచుకుంది స్వాతి. ఇప్పుడు ఆమె ఆలోచనలు కూడా స్వేచ్ఛగా సాగటం లేదు. ఆలోచనల్లో స్వేచ్ఛ స్వాతంత్ర్యం రావాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. అది ఉన్నప్పుడే ఈ ఏడుపు కొట్టు జీవితం నుండి విముక్తి దొరుకుతుంది. బాగుండటం అనేది ఎప్పుడైనా మన చేతుల్లోనే ఉంటుంది, దాన్ని ఎప్పుడు ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. మౌనంగా చూస్తున్నాడు మహేంద్ర. నేను మా ఊరు వెళ్తాను నిదానంగా అంది. ఎందుకు? ఇక్కడే ఉండి ఎగ్జామ్ రాయి. ఇక్కడ తినే ఈ విటమిన్స్ ఫుడ్కి ఎగ్జామ్ రాస్తే వచ్చేది జాబ్ కాదు, శోష. ఆ తర్వాత నా ముఖం మీద పిందెడు నీళ్లు చల్లినా ఈ జన్మలో లేస్తానన్న గ్యారంటీ ఉండదు అని నోట్లోనే వ్యంగ్యంగా గుణుక్కుంది. ఆమె ఏమంటున్నది అతనికి సరిగ్గా వినిపించలేదు. ఏంటి అంటున్నావు? వెంటనే అడిగాడు. ఏం లేదులేండి, అక్కడ మా ఇంట్లో మా మమ్మీ మా వదిన నానమ్మ కలిసి ఇంటి పనంతా చేసుకుంటారు. చదువుకోవటం తప్ప నాకేం పని ఉండదు అక్కడ. ఇక్కడ పనులు చేసుకుంటూ చదవాలంటే కష్టంగా ఉంటుంది. సరే నీ ఇష్టం, అలాగే వెళ్ళు అంటూ ఆమె దగ్గర తీసుకున్న 1000 రూపాయల నుంచి ఆమె బస్సు ఛార్జీలకు సరిపోయేంత డబ్బును తీసిచ్చాడు. మిగిలిన డబ్బు అతను జేబులో పెట్టుకున్నాడు. ఆమె మనసు మండిపోయింది. స్టేషన్ వరకు తోడు రాకుండా ఇక్కడే డబ్బిచ్చారేంటి? తోడెందుకు రాను స్వాతి, జీవితాంతం తోడు ఉండాల్సిన వాణ్ణి. స్టేషన్ వరకు రానా? రేపు నేను ఆఫీస్కి వెళ్లే ముందు నిన్ను బస్సు ఎక్కించే వెళ్తాను, సరేనా? ఆ డబ్బు జాగ్రత్త, అక్కడ ఇక్కడ పెట్టుకుని మర్చిపోతావేమో, బ్యాగులో పెట్టుకో. డబ్బు తీసి బ్యాగులో పెట్టుకుంది. బట్టలు కూడా అప్పుడే సర్దుకుంది. తనకంటూ ఆ ఇంట్లో ఇంకేమీ మిగలకుండా సూట్ కేసుల్లో సర్దుకుంది. ఇంకా ఏమైనా మిగులున్నాయేమోనని ఇల్లంతా ఓసారి తిరిగి చూసింది. ఏదో బరువు దిగిపోయినట్లయింది.
మహేంద్రతో కలిసి ఎన్నో మెట్లు ఎక్కాలనుకున్న తను మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయినట్లు అనిపించింది. స్వాతి తండ్రి రాజారావుది తాతల నాటి పెంకుటిల్లు. రమాదేవి వంటింట్లో వంట చేస్తోంది. కోడలు దొడ్లో గిన్నెలు తోముతోంది. తల్లి ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ కూర్చుని ఉంది. కొడుకు ఆఫీస్కి వెళ్ళాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన మాత్రం కొబ్బరి చెట్ల నీడలో కుర్చీలో కూర్చుని స్వాతి చెప్తున్న మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, మహేంద్ర అలా అంటున్నప్పుడు నన్నేం చేయమంటారు? తండ్రిని సలహా అడిగింది. చెప్పేదేముంది స్వాతి, కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకో. అప్పుడు నిన్ను ఉచితంగా పోషిస్తున్నానన్న భావం అతనిలో ఉండదు. అతని సమక్షంలో అవసరాలను చంపుకుంటూ బ్రతకాల్సిన అవసరం నీకుండదు అన్నాడు రాజారావు. స్వాతిలో పట్టుదల పెరిగింది. అప్పటి నుండే శ్రద్ధగా చదవటం ప్రారంభించింది. గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే రోజు తనకు తోడుగా రమ్మని మహేంద్రకు ఫోన్ చేసింది స్వాతి. వాళ్ళ ఆఫీసులో ఆఫీస్ ఆర్డర్ మారిందని, ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్లే తీరిక లేదని, ఒక్కదానివే వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి రమ్మని ఫోన్లో చెప్పాడు. తండ్రిని వెంట తీసుకువెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది. ఇంటర్వ్యూకి కూడా తండ్రితోనే వెళ్ళింది. స్వాతికి జాబ్ వచ్చింది. ఆఫీసులో జాయిన్ అయ్యే రోజు భర్త తన వెంట ఉండాలన్న కోరికతో మళ్ళీ ఫోన్ చేసింది మహేంద్రకు. ఎప్పుడో ఒకప్పుడు తీరుకు చేసుకుని వస్తానని, ఇప్పుడు మాత్రం ఒక్కదానివే వెళ్ళి ఆఫీసులో జాయిన్ కమ్మని ఫోన్లో సమాధానమిచ్చాడు. ఫోన్ బిల్లు తండ్రి కడుతూ ఉంటే తల తిరిగినట్లయింది స్వాతికి. ఏదో ఒక ఖర్చుకు వినియోగించుకోవలసిన డబ్బును అనవసరంగా ఫోన్ బిల్లుకు తగలేశారని బాధపడింది. పర్వాలేదులేమ్మా, నువ్విక బాధపడకు. ఒక్కోసారి మన తృప్తి కోసం ఇలాంటి ఖర్చులు భరించాలి. అతని కోసం నీ మనసు ఎంతగా కొట్టుకుంటుందో నాకు తెలుసు, తండ్రిని కదా అంటూ స్వాతికి కనిపించకుండా కళ్ళు తుడుచుకున్నాడు రాజారావు. ఆఫీసులో జాయిన్ అయింది స్వాతి. తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపుతున్నప్పుడు కలిగిన ఆనందం కన్నా ఆఫీసులో జాయిన్ చేస్తున్నప్పుడు కలిగిన సంతోషమే రాజారావుకి ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది. తన కూతురు జీవితానికి సరైన భద్రత ఈరోజు కల్పించానేమోనన్న భావం ఆయనలో కలిగింది. ఓ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ముందుగా అడ్వాన్స్ అడిగితే రాజారావు కట్టాడు. తన కూతురికి తోడుగా వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రమ్యను ఉంచాడు. ఒకరిని నమ్ముకుని బ్రతికే కన్నా ఎవరిని వాళ్ళు నమ్ముకుని బ్రతకటంలో ఉండే స్థిరత్వం, నిశ్చింత ఎంతటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందో స్వాతికి రమ్యకి అనుభవంలోకి వచ్చింది. ఎవరి ఆఫీసు పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. రోజులు గడుస్తున్నాయి. స్వాతి ఆఫీస్ నుండి వచ్చే టైంకు ఆమె కోసం ఎదురు చూస్తూ అపార్ట్మెంట్ ముందు నిలబడ్డాడు మహేంద్ర. ఆఫీసు నుండి వచ్చిన స్వాతి అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. అతను పలకరింపుగా నవ్వాడు. ఆమెను అలా చూస్తుంటే అతనికి చాలా సంతోషంగా, హుషారుగా ఉంది. అతను ఎలా చూడాలనుకున్నాడో అలా ఉంది. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. రమ్య కూడా అప్పుడే ఆఫీసు నుండి వచ్చింది. కాఫీ కలిపి వాళ్ళిద్దరికీ ఇచ్చి తను కూడా తాగింది స్వాతి. స్వాతి వైపు ప్రేమగా చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు మహేంద్ర. అతని మాటల వెల్లువను ఆపలేకపోతోంది, తట్టుకోలేకపోతోంది. ఒకప్పుడు ఆమె కోరుకున్నది ఇదే. కానీ డబ్బు మనిషిని నడిపించడమే కాకుండా మనిషిలోని నరాన్ని యాక్టివేట్ చేస్తున్నట్లు అతనంత ఉల్లాసంగా, ఉత్సాహంగా చూస్తూ ఉంటే అతని ఎదురుగా కూర్చుని అతని మాటలు వినాలంటే అసహనంగా ఉంది స్వాతికి. అతను త్వరగా వెళ్ళిపోతే రెస్ట్ తీసుకోవాలనంత అలసటగా ఉంది. అదీగాక ఆఫీసులో ఇవాళ పని కూడా ఎక్కువగా ఉంది. స్వాతి, నువ్వు జాబ్ చేస్తున్నందువల్ల మనిద్దరం ఎవరికి వాళ్ళం మంచి పొజిషన్లోకి వచ్చాం అన్నాడు. నేను పొజిషన్ కోసం జాబ్ చేయటం లేదు, బ్రతకటం కోసం చేస్తున్నాను. ఆమె సమాధానం విని ఏదో ఆలోచిస్తున్న వాడిలా మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు. పాలల్లో ముంచిన గులాబీ పువ్వులా ఉన్న ఆమె ముఖంపై నుండి తన చూపుల్ని తిప్పుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు అలాంటి చూపుల్నే ఆమె కోరుకుంది. కానీ అప్పుడు దక్కని ఆ చూపులు ఇప్పుడెంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. రమ్య వంటగదిలో వంట చేస్తున్నట్లు గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. ఎన్నో పనులు వదులుకుని నీకోసం వచ్చాను. ఈరోజు రమ్యను కొద్దిసేపు బయటికి పంపించు, మనిద్దరం పనులు వదులుకుని వచ్చాను అని అతను అనుకుంటే ఎలా ఉండేదో. కానీ
మనిద్దరిని లోపల పెట్టి బయట కూర్చోటం లాంటి పనులు రమ్య చేత చేయించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఊరు కాని ఊరిలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఎలా ఉండాలని నేను భయపడుతున్న టైంలో నాకు తోడుగా ఉండే ధైర్యం చెప్పింది, ఎప్పుడైనా మనం బాగా గౌరవించే వాళ్ళ చేత కొన్ని పనులు చేయించలేం కదా అంది. అతని మనసు బాధతో నలిగిపోయింది. చచ్చా, నా ఉద్దేశం అది కాదు అన్నాడు. స్వాతి మాట్లాడలేదు, మౌనంగా కూర్చుంది. పోనీ, 4 రోజులు సెలవు పెడతాను, ఏదైనా హోటల్లో ఉందాం అన్నాడు. అతను చాలా రోజులుగా స్వాతికి దూరంగా ఉంటున్నాడు. మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలీదు, మీతో హోటల్కి వస్తే మా ఆఫీస్ వాళ్ళు నా మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. నా వెనుక మాట్లాడుకునే వాళ్ళకి మీరు నా భర్తని తెలియదు కదా. ఒక బాధ్యత కల ఉద్యోగినిగా నా జాగ్రత్తలో నేనుండటం ఎలాగైనా అవసరం. మీకు తెలియనివా ఇవన్నీ అంది. మరి అయితే నువ్వు 1 రోజులు సెలవు పెట్టి నాతో రా, మన ఇంటికి వెళ్దాం అన్నాడు మనస్ఫూర్తిగా. అతనికి ఆమెతో ఏకాంతంగా గడపాలనుంది. ఆమె స్పర్శ కోసం, సుఖం కోసం, మనశ్శాంతి కోసం అతని మనసు ఆరాటపడుతోంది. కుదరదు, ఇక్కడ నా సీట్లో అదిరిపోయే వర్క్ ఉంటుంది. ఒక్క క్షణం పక్కకు పోవాలన్నా పై అధికారులతో తలనొప్పి అవుతోంది. ఎప్పుడు సెలవు పెట్టాలన్నా నా వల్ల కావటం లేదు. ఈ మధ్యన మా రమ్యకు ఒంట్లో బాగుండలేదని ఎంత రిక్వెస్ట్ చేసినా మా ఆఫీసరు సెలవు ఇవ్వనన్నాడు. తర్వాత మళ్ళీ ఇచ్చాళ్ళండి గొణుక్కుంటూ అంది స్వాతి. నవ్వు రాకపోయినా నవ్వాడు మహేంద్ర. బలవంతంగా నవ్వాల్సిన కర్మ పట్టినందుకు తనను తనే తిట్టుకున్నాడు. దేనికదే చెప్తున్నావు స్వాతి, ఈ మాటలన్నీ నీకు రమ్యగారు నేర్పారా అంటూ అప్పుడే అక్కడికి వస్తున్న రమ్య వైపు జోక్ చేస్తున్నట్లు చూశాడు. రమ్య దాన్ని జోక్లా తీసుకోకుండా, మాటలనేవి వాటంతటవి వస్తేనే అందంగా ఉంటాయి, నేర్చుకుని మాట్లాడితే కృత్రిమంగా అనిపించి వెగటు పుట్టిస్తాయి. ఆ విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గర రోజుకు 10 సార్లైనా ఊరేసుకుని చావాలనిపిస్తుంది మహేంద్ర గారు అంది. రమ్య మాటల్ని పెద్దగా పట్టించుకున్నట్లుగా చూస్తూ, అవును స్వాతి, నీకొచ్చే జీతమంతా ఏం చేస్తున్నావు, ఇకపై నీ ఖర్చులకు పోగ మిగిలింది నాకు పంపు అన్నాడు. అతను అలా అంటుంటే స్వాతికి ఆశ్చర్యం అనిపించింది. ఒకప్పుడు అతనికి వచ్చే జీతం గురించి అడిగేది కాదు, అడిగేంత చనువు అతను ఇచ్చేవాడు కాదు. అతని కష్టం అతనికే సొంతం అన్నట్లుగా ప్రవర్తించేవాడు. నా జీతం మీకెందుకు పంపాలి అంది లోపల నుండి తన్నుకొస్తున్న కసిని పెదవి బిగువున ఆపుకుంటూ. ఎందుకేంటి, సేవింగ్స్ చేయటం కోసం. ఖర్చు చేస్తూ ఉంటే ఎంతైనా అయిపోతుంది, దానికి ఆర్డర్ కావాలి. అందుకే ఇక ముందు మిగిలిందంతా నాకు పంపు అన్నాడు. ఏం మిగులుతుందని మీకు పంపటానికి? అదేంటి, ఎందుకు మిగలదు? మీ సీటుకు శాలరీ బాగానే ఉంటుందని మా కొలీగ్ చెప్పాడు. మీ కొలీగ్ చెప్పింది కరెక్టే, కానీ నాకు వచ్చే శాలరీలో కట్టింగ్స్ అన్నీ పోను, మిగిలింది మా నాన్నగారికి పంపుతున్నాను సమాధానమిచ్చింది. ఆయనకెందుకు పంపటం? ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి నేను కష్టపడేది ఆ డబ్బు కోసమే తెలుసా? నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావని తెలుసుంటే నీ చేత జాబ్ చేయించేవాడినే కాదు. సరేలే, ఇక ముందు వాళ్ళకు పంపకు. పంపకపోతే ఎలా? మిమ్మల్ని మీ నాన్నగారు అప్పు చేసి చదివించారని ఆ అప్పు తీరాలంటే కట్నం ఇంకాస్త ఎక్కువ ఇవ్వాలని, పెళ్లిలో మీరు నాకు తాళి కట్టే ముందు మీ వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు, పెళ్ళాగిపోవటం ఇష్టం లేక ఆ పెళ్లిలోనే తప్పనిసరి మా నాన్నగారు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశారు. ఆ అప్పు తీర్చడం ఇప్పుడు నా ధర్మంగా భావించి నెల నెలా కొంత డబ్బును మా నాన్నగారికి పంపుతున్నాను అంది. ఆకాశం నుండి జారి పదునైన శూలం తలలోకి దిగినట్లయింది మహేంద్రకి. అదిగో మా రమ్య నా ప్రాణాలు తీస్తూ బోల్డని సేవింగ్స్ పెట్టించింది, ఒక్కోసారి ఆటో ఛార్జీలకు కూడా సరిపోవటం లేదు అంది స్వాతి. వెంటనే అతను రమ్య వైపు చూశాడు. దీని మొహం దీనికేం తెలియదండి, నన్ను తిట్టడం తప్ప. సేవింగ్స్ లేకపోతే ఓల్డేజ్ వచ్చాక ఏం తింటుంది? పెరిగిపోతున్న ధరల్ని చూస్తుంటే అప్పుడు మనకొచ్చే పెన్షన్లు సరిపోవేమోనని నా భయం అంది రమ్య. రమ్యను చూస్తూ ఉంటే కోపంగా ఉంది మహేంద్రకి. నేనిక్కడికి మారటానికి వీలు కాదు, వీలైనంత త్వరగా నువ్వు నా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, ఇద్దరం ఒకే చోట ఉండొచ్చు అన్నాడు. ఏం, మీ వంట ఆయన సెలవు పెట్టి మిమ్మల్ని విసిగిస్తున్నాడా, మా స్వాతిని రమ్మంటున్నారు అంది రమ్య.
రమ్యను అరేబియ మహాసముద్రంలోకి విసిరేయాలన్నంత కోపం వచ్చింది అతనికి. మీకు పెళ్లి కాలేదు కదా, అందుకే మా బాధలు మీకు అర్థం కావు అన్నాడు. నాకు పెళ్ళయిందండి, మా వారు దుబాయ్ వెళ్లారు, కోటీశ్వరుడిలా సెటిల్ అవ్వాలని అంది రమ్య ఒత్తి పలుకుతూ. ఆ మాటలు ఎక్కడో తాకినట్లయ్యాయి. ఇక నేను వెళ్ళొస్తా స్వాతి అంటూ బయటికెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే, ట్రాన్స్ఫర్ పెట్టుకుని నిన్ను రమ్మంటున్నాడుగా, వెళ్ళు స్వాతి, నీ మీద ప్రేమ లేకుంటే అలా చెప్తాడా ఆలోచించు అంది రమ్య. ప్రేమ ఎందుకున్నది రమ్య, ఎంతైనా ఒకప్పుడు అతని ఇంట్లో ఉండి కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి అతన్ని సంతోష పెట్టడం కోసం నానా హైరాణ పడేదాన్ని. కాఫీ బాగుందా, టిఫిన్ బాగుందా అంటూ అతని మెప్పు పొందటం కోసం, అతను సరిగ్గా మాట్లాడకపోయినా అతని చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. నాకు సంపాదన లేదని ఎంత చులకనగా చూసినా మౌనంగా ఉండేదాన్ని. అతని సంపాదన తినే హక్కు నాకు లేదన్నట్లు పరాయి వాడిలా ప్రవర్తించినా పట్టించుకోకుండా ఆ ఇంట్లో ఉండే ఫర్నిచర్కి కాపలా ఉంటూ అతనికి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. మరి నా మీద ప్రేమ లేక నీ మీద ఉంటుందా అంది స్వాతి. ఆఖరిలో పెద్ద జోక్ వేసావులే, నవ్వే ఓపికేదో నా దగ్గర ఏడ్చు చచ్చినట్టు అంది రమ్య. స్వాతితో ఇంకాసేపు మాట్లాడాలని తిరిగొచ్చిన మహేంద్ర వాళ్ల మాటల్ని కిటికీ అవతల నిలబడి విన్నాడు. స్వాతి తన దగ్గరకు రావటానికి సుముఖంగా లేదని తెలుసుకున్నాడు. అతను ఆశాజీవి, అవకాశం ఒకసారే తలుపు తడుతుందంటే అందరిలా నమ్మడు. అది తలుపు దగ్గరే నిశ్శబ్దంగా నిలబడి ఉంటుందని, ప్రతి క్షణం దానికోసం చూస్తూ ఉండాలని, అది అక్కడ ఉందన్న విషయం పట్టించుకోకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుందని నమ్ముతాడు. అక్కడి నుండి కదిలి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. తండ్రి దగ్గర నుండి ఫోన్ రాగానే ఆఫీస్కు సెలవు పెట్టి వెళ్ళింది స్వాతి. స్వాతిని చూడగానే ఇంట్లో అందరూ ప్రేమగా పలకరించారు. పడగదిలో కూర్చుని అన్నయ్యతో కబుర్లు చెప్తున్న మహేంద్రను చూసి ఆశ్చర్యపోయింది. నేరుగా తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. స్వాతి, మహేంద్ర వచ్చినప్పటి నుంచి నీ గురించే మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు లేని వెలితి అతన్ని నిజంగానే బాధ పెడుతుంది, నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు అన్నాడు రాజారావు. అతను అవకాశవాది నాన్న, స్వార్థపరుడు, నువ్వప్పుడే మర్చిపోయావా నాన్న? గుర్తుపెట్టుకుని సాధించడానికి అతను పరాయివాడు కాదమ్మా నీ భర్త. ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించే అతని దగ్గర నాకు మనశ్శాంతి, మమకారం దొరకదు. మమకారం దొరకని చోట బ్రతుకున్న శవంలా తిరగాలంటే నా వల్ల కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి నాన్న. స్వాతి, ఇలా ఉండటంలో అర్థం లేదు. మనిషికి కుటుంబ జీవనం అవసరం. నీ కష్టసుఖాలను, బరువు బాధ్యతలను పంచుకుంటూ నీకోసం బ్రతకగలిగే ఓ మనిషి తోడు నీకెంతైనా అవసరం. మహేంద్ర అంటే ఏమిటో నాకు బాగా తెలుసు నాన్న, ఎండమావి దాహాన్ని తీర్చలేదు చెప్పింది. అతనిలో మార్పు వచ్చింది స్వాతి. దేన్నైనా మార్చగలిగే శక్తి కాలానికి ఉంది. రాజారావు మాటలకు స్వాతి సమాధానం ఇవ్వలేదు. స్వాతి, గాలి, నీరు, నేల వెలుతురు లేకుండా మొక్కలు మొలవు. స్పర్శ, సంభాషణ, సంఘర్షణ లేకుండా మానవ సంబంధాలు నిలవ్వు. మానవ సంబంధాలు లేకపోతే అంటూ తల్లి ఏదో అరుస్తున్నట్లు అనిపించి అటువైపు చూశాడు రాజారావు. నేను నవలలు చదువుతున్న రోజుల్లో పుట్టాడే వేధవ, ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాల్లోకి వచ్చినా కూడా వీడికి ఒక పెళ్ళం లేదు, వీడిని పట్టించుకునే దిక్కు లేదు. ఎక్కడ దొరికితే అక్కడ తినటం, రాత్రి అయ్యే వేళకొచ్చి అరుగు మీద పడుకోవటం. మీ తాతయ్య ఈ అరుగు ఈ సన్యాసి కోసమే కట్టించి వెళ్ళినట్టుంది. వీళ్ళ బ్రతుకులకు ఒక ప్రేమ లేదు, మామకారము లేదు అంటూ అప్పుడే వచ్చి అరుగు మీద పడుకున్న యాదగిరిని తిడుతూ స్వాతి దగ్గరికి వచ్చి కూర్చుంది నాయనమ్మ. యాదగిరి ఓ అనాథ. నానమ్మ, యాదగిరి అనే మాటలు స్వాతికి తగిలినట్లు ఫీల్ అయి, మహేంద్రకు తన అవసరం ఎంతుందో తనకి కూడా మహేంద్ర అవసరం అంతే ఉందనుకుంది. తల్లి మాటలను వింటూ కూతురు వైపు తిరిగిన రాజారావు, లోకం అంటే ఎక్కడో ఉందని మనం ఎత్తుకోనక్కర్లేదు స్వాతి, అది మన కళ్ళ ముందే, మన మధ్యనే ఉంది. నీ ఒంటరి బ్రతుకుపై ఈ లోకం దృష్టి పడకముందే నువ్వు మహేంద్ర దగ్గరకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మంచిది. నువ్వు ఒప్పుకుంటే నీ పై అధికారులతో నీ బదిలీ విషయం మాట్లాడి రమ్మని మహేంద్రను పంపిస్తాను. సరే నాన్న, నా బదిలీకి నేను ఒప్పుకుంటున్నాను అంది స్వాతి.
అక్కడి నుండి లేచాడు రాజారావు. మీ ఆయన నీకోసం ఆ గదిలో ఎదురు చూస్తున్నాడు, వెళ్ళి మాట్లాడు స్వాతి అంటున్నా. నాన్నమ్మను చూడగానే యాదగిరి తిట్టిన తిట్లు గుర్తుకొచ్చి వెంటనే మహేంద్ర దగ్గరకు వెళ్లాలని లేచింది స్వాతి. మహేంద్ర దగ్గరకు వెళ్తున్న స్వాతిని చూస్తుంటే, బామ్మ నిన్న మా పక్కింట్లో ఉండే పిల్లలు ఆఫీస్కు వెళ్ళిన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ చాలా పొద్దుపోయే వరకు బాల్కనీలో పడిగాపులు కాస్తూ ఉంటే రేపు నా పిల్లలు కూడా ఇంతేనా అనిపించింది. ఆకలితో నీరసంగా ఉన్న ఆ పిల్లల చూపులు నా గుండెల్ని గుచ్చుకున్నాయి. డబ్బు కన్నా ప్రేమ ముఖ్యం. నా పిల్లలకు డబ్బు కన్నా ఎక్కువ ప్రేమను అందించాలనుకుంటున్నాను. నాకు గొప్ప ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినా నా పిల్లలకు ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఇచ్చే శక్తితో భవిష్యత్తులో వాళ్ళకు అవసరమైన డబ్బును వాళ్ళు సంపాదించుకుంటారు. ఇక ముందు స్వాతి జాబ్ చేయాలా వద్దా అన్నది స్వాతికే వదిలేస్తున్నా. స్వాతిని మాత్రం నా దగ్గరకు వచ్చేలా చెయ్యండి అన్న మహేంద్ర మాటలు గుర్తుకొచ్చి మహేంద్ర చాలా మారిపోయాడు అనుకుని సంతోషించింది నానమ్మ. వెనుతిరిగి చూసిన స్వాతికి నానమ్మ ముఖంలో కనిపించిన సంతోషం ఓ పజిల్లా అనిపించింది. కథ సమాప్తం. ప్రేక్షకులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.